రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరగడంతో పాటు నీటి సమస్య కూడా తోడైంది. చిత్తూరు జిల్లా మదనపల్లి రోగులు మరియు ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే బోరు మంజూరు చేయించి పూజా కార్యక్రమాలు నిర్వహించి పని ప్రారంభించారు. నవాజ్ బాషా మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి గురి అయిందని, ఏ ప్రజాప్రతినిధి పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రి ప్రాంగణంలో కలియ తిరుగుతూ నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఖాళీ చేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా మరియు బోర్వెల్స్ వెంకటేష్ ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు. ఆపై తాగునీటి సమస్య. మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ జిల్లా ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ చేశారు. దానికి సంబంధించిన గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ గురించి పట్టించుకునే జాతర లేదు. కాబట్టి ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కరోనా మహమ్మారి రావడం, అనేక రకాల ఇబ్బందులు రావడం, దానివల్ల ఈ కోవిడ్ హాస్పిటల్ మారుస్తూ ప్రజలు సేవ చేయాలని చెప్పి నిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం ఇక్కడే ఉండి అన్ని క్లీన్ చేపిస్తూ స్టాఫ్ సిబ్బంది కూడా మాకు సహకరిస్తున్నారు. మెడికల్ డాక్టర్స్, అలాగే మెడికల్ సూపరింటెండెంట్ గారు, అలాగే మెడికల్ స్టాఫ్ నర్సులు కానీ సెక్యూరిటీలు కానీ, ఇది సోమవారం నుంచి కోవిడ్ హాస్పిటల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయాలని చెప్పి నిత్యం చేస్తున్నాను. దాంట్లో ఈరోజు నీటి సమస్య కూడా గత రెండు సంవత్సరాలుగా నీరు లేదన్నారు. దాన్ని వెంటనే స్పందించి బోరేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నీ హాస్పిటల్ మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఒక మంచి ఆసుపత్రిగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నా ఆకాంక్ష. ఖచ్చితంగా దీనికి కొత్త బిల్డింగ్లు కానీ ఏది కూడా ముందుకు తీసుకుంటుంది. హాస్పిటల్ రూపురేఖలు కూడా మారుస్తామని చెప్పి పూర్తిగా నమ్మకంతో పనిచేస్తున్నాం. ధన్యవాదాలు.